ముఖ్యమంత్రి గారు మరి ఈ చంద్రబాబు నాయుడు గారిని అణగదొక్కాలి, కార్యకర్తలు అణగదొక్కాలి ప్రయత్నంలో భాగంగా అనేక కార్యక్రమాలు తీసుకెళ్తున్నారు. మొదటగా చంద్రబాబు నాయుడు గారు మరి ప్రజా దర్బార్ కోల్గొట్టిన కాడి నుంచి చూసుకుంటే, అనేక సంఘటన చూసుకుంటే ఇల్లు కోల్గొట్టాలన్న ఆలోచనతో, అలాగే రాజధాని ఆఫ్ చేయాలి, పోలవరం ప్రాజెక్టు రివర్ టెండరింగ్ చేయాలి, అలాగే అభివృద్ధి చేయాలి, అక్కడ కూడా రూపాయి కై ఒక గ్రామంలో కానీ మండలంలో కానీ మున్సిపాలిటీలో కానీ ఒక రూపాయి ఖర్చు పెట్టిన పరిస్థితి లెక్కలేదు. ఖర్చు పెట్టలేదు కానీ రంగులు వేయడానికి 1300 కోట్లు, ఇవాళ బిల్డింగ్లు రంగులు మార్చడానికి 1300 కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ రంగులు మార్చడానికి కార్యక్రమం జరుగుతుంది. నువ్వు ఎక్కడైనా రూపాయి ఖర్చు పెట్టావా? ఎక్కడైనా అభివృద్ధి కార్యక్రమాలు ఆర్ఎన్బి రోడ్ కానీ పంచాయతీ రోజు కానీ పంచాయతీ కానీ మున్సిపాలిటీ కానీ ఒక రూపాయి ఖర్చు పెట్టిన పరిస్థితి ఎక్కడ కనపడలేదు. కానీ రంగులు మార్చడానికి అన్నా క్యాంటీన్ రద్దు చేయడం, రంగు మార్చడం, ఈ గ్రామ సచివాలయం తీసుకొచ్చి ఇవాళ దానికి కూడా రంగు మార్చడం, అక్టోబర్ 2 నుంచి ఓపెన్ చేస్తానని చెప్పడం, అది కూడా పేపర్ లీక్ చేసి కావాల్సిన వాళ్ళందరికీ ఉద్యోగాలు వేసుకుని ఇవాళ పరిపాలన సాగించడం, ఏది ఎన్ని చెప్పినా పక్కన పెట్టి నైదో నన్ను కానట్టుగా ఇవాళ దున్నపోతే ఎదునో నీళ్లు వర్షం కూసినా పట్టించుకునే విధంగా ఇవాళ పరిపాలన సాగించే విధంగా పరిపాలన సాగించి ఇలాగా అనేక కార్యక్రమాలు చేసుకోవాలని ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు లాండ్ ఆర్డర్ విషయానికి వచ్చినప్పటికీ మరి చంద్రబాబు నాయుడు బయటకు వస్తానంటే గేట్లో తాడులతో కట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు కన్నా కొత్తనాడు అచ్చెన్నాయుడు గారు బయటకు వస్తుంటే అచ్చెన్నాయుడు గారి మీద కేసు పెట్టడం జరిగింది. నన్నపరిని రాజకుమార్ గారు ఇంటర్ చంద్రబాబు నాయుడు కన్నా కొస్తుంటే కేసు పెట్టడం జరిగింది. నిన్న చింతనేని ప్రభాకర్ గారి మీద గవర్నమెంట్ వెళ్ళిపోయిననే 10 కేసుల వరకు కూడా కట్టడం జరిగింది, జైలు పెట్టడం జరిగింది. మరి మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ గారిని మరి కేసులు కట్టి భయాందోళన చేసి ఏదో ఫర్నిచరు దొబ్బేడు, ప్రభుత్వం ఇచ్చిన ఫర్నిచర్ తీసుకుని ఇవ్వలేదని చెప్పి దొబ్బేయడం చెప్పి 1409 కేసు పెట్టి మరి ఇక్కడ 10 సంవత్సరాలు శిక్ష వేయాలి లేకపోతే జీవకారం చేయాలని చెప్పి అనే ప్రయత్నంలో భాగంగా జడిసి ఇవాళ ఆయన ప్రాణాలు కోల్పోవడం జరిగింది. నిన్న అయ్యన్న పాత్రి గారు అయితే ఒక మీటింగ్లో మాట్లాడుతుంటే ఆ మీటింగ్లోది కేసు పెట్టి అయ్యన్న పాత్రిని కూడా 3 సెక్షన్లు పెట్టడం జరిగింది. 153, 500, 503 3 సెక్షన్లు పెట్టడం జరిగింది. అలాగే ఇవాళ ఎవరైతే మాట్లాడుతున్నారో, ఎమ్మెల్యేలు ఎవరు మాట్లాడుతున్నారో, రమ్మానాయుడు గారు రమ్మానాయుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏదో ధర్నా జరుగుతున్నా లూజు పెట్టండి ఆడవాళ్ళని చెప్తే అతని మీద కేసు పెట్టడం జరిగింది. ఇలా కేసులు పెట్టుకుంటూ ఎమ్మెల్యేలను బెదిరించి కార్యకర్తలను బెదిరించి ఇవాళ పరిపాలన సాగించడం అనేది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో హక్కు అధికారం ఉంది, మాకు ఉంది, మేము అడుగుతాం, తప్పు జరిగితే చెప్తాం, మాకు అధికారం ఉంది. ఇది కాకుండా ఈరోజు ఎమర్జెన్సీ తరిపించే విధంగా భయాందోళన చేసి కేసులు కట్టి అన్నది కరెక్ట్ కాదని చెప్పి ఒకసారి మళ్ళీ ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు మరి బాలయ్య గారు చంద్రబాబు నాయుడు మంచి ఉద్దేశంతో రుణమాఫీ చేయాలని చెప్పి 150,000 రుణమాఫీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. 50,000 లోపు ఉన్న రుణాలన్నీ కూడా తీర్చడం జరిగింది. 150,000కి 4 విడతలుగా పెడతాం, 2 విడతలు పూర్తి చేయటం, 3 విడత 300 కోట్లు ఇవ్వటం, ఇంకా 8,000 కోట్లు ఇవ్వాల్సి ఉంది. దాన్ని జీవో 38 తీసుకుని ఆ జీవోని రద్దు చేసి 99 జీవో తీసుకుని 99 జీవో తీసుకుని ఈ రద్దు చేసి రాదు అని చెప్పడం జరిగింది. అంటే రైతులు రుణమాఫీకి ఎదురు చూసే పరిస్థితిలో ఒక మంచి కార్యక్రమం ఇది, ప్రభుత్వం ఆన్గోయింగ్ స్కీము. ఎప్పుడైనా ఏ ప్రభుత్వం పైనా ఇంకో ప్రభుత్వం వచ్చినప్పుడు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. రైతులు ఎదురు చూస్తున్నారు, రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అయినా ఇలా పట్టించుకోకుండా జీవోని రద్దు చేసి నేను ఇవ్వను, గత ప్రభుత్వం ఇచ్చింది అని చెప్పి ఇవాళ ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చాలా దురదృష్టకరం అని చెప్పి రైతాంగానికి చాలా ఇబ్బంది, రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది, ధైర్యం చెప్పాలని చెప్పి కోరుతాం. అలాగే బోటు ప్రమాదం వచ్చినప్పుడు ఓ బోటు తీయలేని అసమ్మత పరిపాలన ఇది. ఏదో నేను పోలవరం ప్రాజెక్టు 2 సంవత్సరాల్లో కడతాను అని ఒక బోటు కూడా తీయలేని ప్రభుత్వం ఇది. ఇరిగేషన్ శాఖ మంత్రి గారు 2 సంవత్సరాలు నేను పోలవరం ప్రాజెక్టు కట్టేస్తానని చెప్పాడు, కానీ ఓ బోటు తీయలేని పరిస్థితి. ఇవాళ 15 రోజులు అయింది. వాళ్ళందరూ కూడా తెలంగాణ ప్రాంతం నుంచి పడిగాల్పులు కాస్తున్నారు. అక్కడ జనరల్ హాస్పిటల్ వాళ్ళకి కనీస వసతులు కూడా లేవు. బోటు తీయలేని పరిస్థితి ఉంది. విచిత్రం ఏంటంటే బోటు ప్రభుత్వం ఎవరున్నారో సమర్థులు తీసుకుని అని తీసుకొచ్చి బోటు తీయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటే మంత్రి చెప్తాడు, కలెక్టర్ చెప్తాడు, ఏమని చెప్తారు, బోటు తీసుకోవడం ఎవరుంటే మా దగ్గర రండి అని చెప్తాడు. బోటు ఎవరున్నారో సమర్థులు ఎక్కడుందో, ఏ రాష్ట్రంలో ఉందో, ఎక్కడుందో, ఎలా తీయాలి అన్నది ప్రభుత్వం ఆలోచించి బోటు తీసుకొచ్చి అని తీసుకొచ్చి చేయవలసిన బాధ్యత పోయి మీరు ఎవరైనా బోటు చెప్తారా నా దగ్గర రండి నేను ఎత్తానంటే బోటు చెప్తానని వస్తే మీరు అధికారులు సహకారం చేయపోయి తాత్పర్యం చేసి ఇలా బోటు ఎప్పుడే మురిగిపోయి 15 రోజులు అయితే ఇప్పటి వరకు తీయలేని పరిస్థితిలో ఇంక బోటు వచ్చే పరిస్థితి కనపట్టలేదు. నిన్న కూడా ఇవాళ కూడా చెప్పారు ఇంకా బోటు తెస్తానని. బోటుది మీ ప్రయత్నాలు ఏంటి అని అడుగుతున్నాను. మీ ప్రయత్నాలు లేవు. ఇలా వాళ్ళందరూ కూడా బాధితులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఆ బాధితులకి ప్రతిపక్షం ఉన్నప్పుడు 0.5 లక్షలు ఇస్తానని చెప్పి మరి ఇవాళ 10 లక్షలు అనౌన్స్ చేయడం జరిగింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు
ఆ బోటు అక్కడ అదే ప్లేస్లో పక్కనే బోటు మునిగిపోతే రెండు రోజుల్లో బోటు తీసి మన్నాడే బోటు తీసి 16 లక్షలు ఇచ్చి ఇవాళ బాధితులను ఆదుకోవడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఈ 10 లక్షలు ఇస్తానని చెప్పి తప్పుకోవడం, ఇవాళ ఇవ్వకపోవడం, ఇవన్నీ కూడా చాలా దురదృష్టకరమైన సంఘటన. ఈ ప్రభుత్వం వ్యవహార శైలి ఎలాగుందో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇసుక లేక ఇవాళ కార్మికులు అందరూ రోడ్డు మీద పడ్డారో, తిడుతున్న బండబూదులు తిడుతున్నారో, మీ పత్తులు ఉంటారో, ఇసుక మీరు ఇవ్వలేనని చెప్పి అడుగుతున్నారో, ఇసుక బోలిదిలో ఆరోజు ఇసుక ఏదో ఎమ్మెల్యేలు తినేశారు అది తినేశారు అని చెప్పారు. ఈ ఇసుక రోజు అందుబాటులో ఉంది, తక్కువ రేట్లో ఉంది, అయినా సరే ఇవాళ ఏదో చెప్పారు. మీరు ఇవాళ ఇసుక ఏమైపోయింది?